कांग्रेस पार्टा यह ग्रूप अलगुडु गुलगुडु जंपिंग सीनियर जूनियर लोल्लुलु ओरिजिनल कांग्रेस वलसा कांग्रेस पंचादुलु बीजेपी అంత ఢిల్లీ పెద్దలు డిసైడ్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తే గదే నడుస్తది ఎవలు ఉంటారో ఎవలు పోతారో తెలవకుంటుంటది కానీ మా బిఆర్ఎస్ పార్టీ అట్లా కాదు లో పెద్ద సార్ మాట అంటే మాటే గీత దాటే సవ్వాలే లేదు అని గొప్పగా చెప్పుకుంటారు గులాబీ పార్టోళ్ళు కానీ అన్ని పార్టీల కంటే ముందే టికెట్ల లొల్లి ఆ పార్టీలనే అవుతున్నాయి టికెట్ జగడం జంగులైపోయింది జనగాంల మూడోపారి ముత్తిరెడ్డి గారికి టికెట్ ఇవ్వాలనేది మనోళ్ళ డిమాండ్ పల్లా గారు కుట్రలు చేస్తుండు పైసలు వంచి గుంజుతుండు ఆయనకు టికెట్ ఇస్తే ఊకునే ముచ్చటే లేదంటున్నారు కౌన్సిలర్ల పేర్లు తెలుసా ఆయనకు డబ్బులకు లొంగే ప్రజలు కాదు జనగామ వాళ్ళు ఈ పల్లా రేష్మేడ అంటేనే ఎమ్మెల్సీగా ఉన్నాడు అసల్ ఎవరికి తెలియదు ఓటర్కి తెలియదు ఓ క్యాడర్కి తెలియదు సచ్చినమ్మ బతికినమ్మ కూడా ఏ రోజు ఇక్కడ తొంగి చూడలేదు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు మీరు గనుక ముత్తిరెడ్డి గారి టికెట్ ఇవ్వకుండా పల్లారాజు టికెట్ సమాతం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడం ఖాయమో వాళ్ళంతా రోడ్ మీద ధర్నా చేసినాక ముత్తిరెడ్డి సార్ ఇలేకర్లతోటి ముచ్చట పెట్టి పల్లా రాజేశ్వరరెడ్డి సార్ నార్ పారార్చుకున్నాడు ఎమ్మెల్సీ పదవి ఉన్నాక మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఉద్యమంలో ఏడున్నావు జనగామకి ఏం చేసినావు అని గట్టిగానే అడిగిండు సారు తెలంగాణ వచ్చిన తర్వాత గడ్డ మీద కూర్చొని అక్కడిక్కడ ఉంగిలు పెట్టడం అక్కడక్కడ పుల్లలు పెట్టడం అక్రమమైన నీచమైన పనికిరాని తన పనులు చేయకూడదని చెప్పారు రాజకీయం తెలివన్న బిడ్డను బజార్లోకి తెచ్చింది కూడా నువ్వే అనుకొచ్చిండు నా బిడ్డను బజార్లు తెచ్చి దుఃఖం తెప్పించిండు మీరు ఎట్లా చెప్తే అట్లా చేసిన జనగామను మస్తు డెవలప్ చేసిన మళ్ళా నాకే టికెట్ ఇవ్వాలని చేతులు జోడించి కళ్ళ నీళ్లు తీసిండు ముత్తిరెడ్డి సారు రెండుసార్లు కుక్కలు కుక్కలు చేదిచ్చి ఎట్లయితే మళ్ళీ నిలబెట్టినారో క్షేత్రంలో అట్లనే మళ్ళీ నిలబెట్టాలనుకున్నాను ఎమ్మెల్యే గారు ఏడుస్తుంటే పక్కకున్న గీ అక్కకు కూడా దుఃఖం ఆగలే నాకు రీసెంట్ గా ఆపరేషన్ అయితే లైవ్ చూసింది సార్ ఏ రాడేస్తున్నారని ప్రగతి భవన్ లో పతారున్న పల్లా సార్ కే టికెట్ అని బగ్గ ప్రచారం అవుతుంది మరి ఎట్లా సారు కేసీఆర్ గారు ఏది చెప్తే కేసీఆర్ గారు సైనికుడిగా కేసీఆర్ గారు వెంటనే ఉంటాను నాలుగు రోజుల సంది ఇంతలో లేతున్నా పల్లా గారి పలికే బంగారం అయింది ఇక జనగం పక్కకే టేషన్ గన్పూర్ లో సుతే ఎమ్మెల్యే రాజయ్య సార్ కు ఎమ్మెల్సీ కడియం సార్ కు తగ్గ బర్ నడుస్తుంది టికెట్ ఈడేవలకో ఆడేవలకో గాని ఆల్రెడీ పదవులు ఉన్నోళ్ళే గిట్లుంటే ఇక ఏ పదవి లేని వాళ్ళు ఇంకెంత కొట్లాడతారు ఓపో